సో ఇవి చూడండి, నేను ఇప్పుడు సేవ్ చేసి రైట్కి అంటున్నా, రైట్కి వెళ్తా చూడండి. వద్దాం ఓకే, స్పీడ్ వద్దాము. ఎట్లా ఎక్కడి నుంచి? చిన్న వచ్చేసి చిన్న పిచ్చుకలు ఉన్నాయి, రామచిలుకలు. ఈ లవ్ బర్డ్సా? సో ఇప్పుడే వీళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ చేపలు వచ్చేసి ఏంజల్ చేపలు అంట, బాగున్నాయి. ఇక్కడ కొట్టే పోదు నత్తలు. నత్త కూడా పెంచుతారా మీరు ఇక్కడ? సూపర్, నెట్టుతాను. ఇంత వరుస వస్తే ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. నాకు కూడా ఇట్లా ఫిషెస్ కానీ యానిమల్స్ ఏదైనా అంటే డాగ్స్ కానీ చాలా ఇష్టం ఉన్నాను పెంచుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ సివప్రసాద్ తాళ్ళపల్లి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు సప్తీ సర్కిల్లో ఉన్న ఎస్ఐ చర్చ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. సో ఇక్కడి నుంచి మనం లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందాం అనంతపూర్లో. సో ఫ్రెండ్స్, ఫ్రెండ్ అయితే నేను సాయి నగర్ 5th క్రాస్ దగ్గర అయితే ఉన్నాను. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సాయి నగర్ 6th క్రాస్ ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ముందుకు వస్తే కనుక అది సాయి నగర్ 7th క్రాస్ నుంచి రోడ్డు పడిందంట కొత్తగా. అంటే ఇంతకుముందు పాత రోడ్డు చూశారు కదా మీరు, ఇప్పుడు చూడండి కొత్త రోడ్డు కనిపిస్తుంది. సో ఇది ఎంతవరకు ఉందనేది కరెక్ట్గా నాకు అయితే తెలియదు, కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇటు సైడ్ అడు వరకు వేసినారు. ఓకే ఓకే, రోడ్ అంతా నాకు తెలిసి మార్నింగ్ నైట్ నైట్ వేసినట్టున్నారు. స్మెల్ కూడా తార స్మెల్ వస్తూ ఉందన్నమాట. బాగా చేశారు అబ్బాయి ఏమనుకున్నా. ఇంతకుముందు అయితే ఇప్పటికి ఒక రెండు స్పీడ్ బ్రేకర్లు దాటి రావాల్సిందే, బట్ ఇప్పుడు ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ దాటాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్లనే నాకు తెలిసి విద్యుత్ నగర్ సర్కిల్ వరకు వేసి ఉంటారు అనిపిస్తుంది. అవునవును బ్రో. బాగున్నా బ్రో. మీరు ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? అనంతపురేనా? ఓకే ఓకే. అవునా? అదే ఆర్న కొడుతుంటే ఎవరు బా? అదే ఎక్కడికి పోతున్నారు బ్రో? ఎక్కడి వరకు? అవునా? ఓకే సూపర్ బ్రో. అవునా? వెల్కమ్ బ్రో. ఓకే బ్రో. ఓకే బాయ్ బ్రో. సో ఎవరు బాగా కొడతారు అనుకున్నా, బట్ మా సబ్స్క్రైబరే. ఓకే ఫైన్, అతను వచ్చేసి స్విగ్గీలో పనిచేస్తాడంట. ఇంకా చూడండి, ఇక్కడైతే కనుక ఇంతకుముందు ఒక రెండు మూడు స్టూడియోస్ దాటుకొని రావాలి. అబ్బా అబ్బా అబ్బా, సార్ నేను మాత్రం ఉంటే చాలా బా రోడ్డు, బ్రహ్మాండంగా ఉంది ఈ రోడ్డు కూడా సూపర్. ఓకే ఓకే, అద్దా అంటే ఇది కరెక్ట్గా విద్యుత్ నగర్ సర్కిల్ వరకు వేసారనమాట రోడ్డు. ఓకే బాగుంది, ఇంతవరకు అయితే సూపర్. సో ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం, స్ట్రైట్కి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, అందులో సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎగ్జాక్ట్గా వచ్చేసి మనం పెద్ద హాస్పిటల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దగ్గర కింద అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనము అంటే పెట్స్ ఎక్కువ అమ్ముతుంటారంట, అంటే లైక్ చిలుకలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలా చిన్న చిన్నవి అమ్ముతుంటారు. నేను చూసిన కానీ వాళ్ళతో ఇంతవరకు కాంటాక్ట్ అవ్వలేదు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనం మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే కనుక మీకు రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కనుక్కుందాం. అందులో ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్లో ఎక్కువ పిచ్చుకలు వస్తుంటాయి కదా, ఇంటి ముందర నీళ్ళు పెట్టండి, నేనైతే పెడుతుంటా. అంత పెయింట్లు వేస్తున్నారు అబ్బో. అదికే రోడ్ లేదా మార్పు వచ్చిందంటే ఈ పెయింట్స్ అనమాట. ఓకే ఓకే, ఇంకా అవతల సైడ్ అయితే మధ్యలో వేయలేదు, ఇటు సైడ్ మధ్యలో వేసేసినారు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ అనంతపూర్ సంబంధించి. చెట్లు నాటండి. ఫిట్స్అప్ అయితే అదే, మనం అటు తిరుక్కొని వద్దాం.
ఆంధ్రప్రదేశ్ వచ్చేసి రామ్నగర్ ఉంది కదా, రామ్నగర్లో ఈ రైల్వే గేట్ గుర్తుంటే కనుక ఆ రైల్వే గేట్ పక్కనే ఉంటుంది అనమాట షాపు. సో ఇలా ఉంటుంది. అవునవును, గూగుల్ మ్యాప్లో ఏం పెడతా. ఓకే, గూగుల్ మ్యాప్లో కూడా మీరు అనంతపురం అక్వేరియమ్స్ అనుకుంటే కూడా ఇది వస్తుంది అనమాట. పక్కనే చూడండి ల్యాండ్ మార్క్ అమూల్ కూడా ఉంటుంది, హాట్ అండ్ కూల్ అని. సో ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది అడిగారనమాట ఇట్లాంటి ఏమైనా పెట్స్ సంబంధించి కానీ చిలకలకు సంబంధించి కానీ చేయమన్నారు. సో ఇక్కడైతే ఫిష్ సంబంధించి ఎక్కువ ఉన్నాయి అని. ఇక్కడ చూడండి రాబిట్స్ ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి అండి. ఈ షాప్ పేరు ఏం పెడతాడు? మతిన్ అక్వేరియమ్స్. ఓకే, దీన్ని పట్టుకున్న తర్వాత అయితే నాకు చాలా సెన్సిటివ్ అనిపిస్తుంది. ఇది వదులుతా అంటే నాకు నిజంగా చాలా బాధ అవుతుంది, అయినప్పటికీ చాలా క్యూట్గా ఉంది. దీని పేరేం పెట్టారా? నేనే పెట్టాము. సో ఇప్పుడే వీళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇది షో సౌండ్లు అమ్మడానికి కాకుండా షో కోసం పెట్టుకున్నారా? సో ఇది చూడండి, నేను ఇప్పుడు షేర్ చేసి రైట్కి అంటున్నా, రైట్కి వెళ్తా చూడండి. ఓకే, స్పీడ్ వేద్దాము. ఎట్లా ఎక్కడి నుంచి? ఓకే, అరే తాబేలు కూడానా? ఇది ఎంత పడుతుంది తాబేలు ఒకటి? ఓకే ఓకే, పూర్ణ ఇంకా కోటి 900 పడుతుందా? అంటే మీరు ఎక్కడ చేస్తారు తమ్ముడు? మామూలుగా లోకల్ దొరుకుతాయా? ఓకే సూపర్, బాగున్నాయి. అండ్ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయి, ఇదేం చెప్పా? వచ్చి షాక్స్ అండి. ఓకే, ఇవి కూడా లోకల్ దొరుకుతాయా? ఇంకా మన షాప్లో ఏది ఫేమస్ బాగా, అంటే ఎక్కువ మీరు ఎక్కువ ఏది రికమెండ్ చేస్తారు? ఇచ్చేసి మా సీ అంటే మనకు సముద్రంలో ఉన్నాయా? చాలా క్యూట్గా ఉన్నాయమ్మా. బ్లాక్ ఉంది అసలు, ఇది ఉలుపుతా ఉంది అసలు పైన. ఇది బల క్యూట్గా ఉందమ్మా, ఉలుపుతా ఉంది అట్లే ఉంటాయి అనుకోండి. కింద వచ్చేసి చిన్న పిచ్చుకలు ఉన్నాయి, రామచిలుకలు. ఈ లవ్ బర్డ్సా? ఏ పింఛెస్ ఏవి? కింద ఉన్నాయా? ఓకే, ఆ కింద ఉన్నవి పింఛెస్ అంట, పైన ఉన్నవన్నీ లవ్ బర్డ్స్ అంట. ఎంత బాగున్నా చూడండి అసలు. ఎంత పడుతుంది ఒకటి రాట్? ఇది ర్యాబిట్? ఓకే, కుందలు వచ్చేసి ఒకటి 900, అంటే అవి కూడా అంత సేమ్. ఓకే, ఇది అక్వేరియం ఉన్నాయి కదా మన దగ్గర, ఇది ఉంది ఇది ఉంది, ఇది చిన్నది పెద్దది కదా, ఇది ఎట్లా ఉంటుంది? ఓకే, ఇది ఓకే ఓకే, మొత్తం సెట్ సెట్ కలిపే అట్లా అంటే మొత్తం మోటార్ ఇట్లా ఉంటుంది కదా, అది కూడా ఇస్తారా? ఏమి ఇస్తారు? అన్ని కలిపి రేట్. ఓకే సూపర్ సూపర్. ఇంకా ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఇవేంటి చిన్న ఉన్నాయా? ఇవి చాలా బాగున్నాయి, గోల్డ్ కలర్ లో. ఇవెంత? 200 పేర్, రెండు కలిసి 200. సూపర్. ఇంకా ఇది ఎస్కే గోల్డ్. ఎస్కే గోల్డ్ అంటే
దీని పేరే ఎస్కే గుండా. దాని పేరే ఎస్కే గుండా. సూపర్. ఇది ఎంత పడితే కాస్ట్ సేమా? 70 రూపీస్ పే. 70 రూపీస్ రెండు కలిసి 70 రూపీస్. ఇవి గోల్డ్. ఇవి ఎట్లా? 400 పే. రెండు కలిసి 400. అంటే ఇవి ఎక్కడైనా ఉండగలుగుతాయి? ఓన్లీ అక్వేరియంలో ఉంటాయి. ఇవి అక్వేరియం మాత్రం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలా? ఓకే ఓకే. చూడండి యాక్సిడెంట్ ఎట్లా కనిపిస్తుంది గుడిలో. సూపర్. ఇవి చిన్నవి ఉన్నాయి కదా? స్మాల్ ఫిషెస్. ఫిషెస్ గోల్డ్ ఫిషెస్. ఇవి ఎంత పడతాయి? 150 పేరు. ఏమంత కాస్ట్? ఇవి కలకత్తా గోల్డ్ అంటారు. ఇవి కలకత్తా గోల్డ్ అంటారా? బాగున్నాయి ఇవి కూడా. అంటే కొంచెం చూడడానికి ఎక్కువ క్యూట్గా ఉన్నాయి కదా. ఓకే ఇంకా అంతేనా? ఇవేం చేస్తాయి ఫిషెస్? ఇవి గోల్డ్ కలర్ వచ్చి గోడకి ఆనుకొని ఇట్లా పాచి తింటారు ఎక్కువ. అది ఆ గోల్డ్ కలర్ పాచి తింటుంది ఎక్కువ. అవునవును. అంటే ఇట్లా ఆనుకొని పాచి ఎక్కువ తింటుంది ఇది. అవి అవి టైగర్. టైగర్స్ అంటే బ్లాక్లో ఉన్నావా? బ్లాక్ బ్లాక్ సార్లు ఉన్నాయి. అదో అవి టైగర్స్. అవేం చేస్తాయి? అవి ఏం చేయట్లా తిరుగుతూ ఉంటాయి బాగా. కొద్దిగా ఫీడ్ వేస్తే ఫీడింగ్ తిని తిరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే. ఎవరైనా వస్తారు చూడు, మన సబ్స్క్రైబర్లు వస్తారు అది డెఫినెట్గా. షాప్ పేరు లేదు కదా బయట, ఏమని చెప్పాలా? ఓకే. ఇప్పుడు చెప్పడానికి ఒక 5 మంత్స్ వచ్చారు మీరు కొనడానికి. దాన్ని రిటర్న్ చేసుకోండి. ఎంత కావాలి సార్? బాగుంది షాప్ మీద. ఇక్కడ అంటే ఇవి కూడా బాగున్నాయి ఫిషెస్. వరుసగా పోతాయి కదా ఇవి? ఇచ్చే వరుసగా పోతాయి కదా, వన్ బై వన్ పోతాయి కదా ఇవి? ఇదో ఇవి ఇవి కైట్ ఫిషెస్. అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది అది? ఏంజెల్స్. అంటే దీని పేరే ఏంజెల్స్. ఏంజెల్స్ అవి. ఓకే. ఈ చేపలు వచ్చేసి ఏంజెల్ చేపలు అంట. బాగున్నాయి. ఇది కొట్టే పోతున్నాయి. స్నేక్స్. నత్తలు. నత్త కూడా పెంచుతారా మీరు ఇక్కడ? సూపర్. రావట్లేదు. ఓకే నెట్టుతాను. ఇంత వరుస వస్తాయి, ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. నాకు కూడా ఇట్లా ఫిషెస్ కానీ యానిమల్స్ ఏదైనా అంటే డాగ్స్ కానీ చాలా ఇష్టం ఉన్నాయి పెంచుకోవడం. చూడండి ఎంత బాగున్నాయి అసలు. సూపర్. గుద్దితే పగిలిపోతుందేమో. వచ్చేసి కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇట్లా అక్వేరియంలో మీరు గమనించేసి లోపల ఉన్నాయి కదా చిన్న చిన్నవి. సో అది సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఒకవేళ ఎక్స్ట్రా కావాలన్నా కూడా దొరుకుతాయన్నమాట. సో ఇవి కూడా చూడండి కొద్దిగా. ఇవైతే చూడడానికి న్యాచురల్గా రియలిస్టిక్గా ఉన్నాయి మీరు చూడడానికి రియలిస్టిక్గా. ఓకే ఓకే. మీరు గ్లాస్తో తయారు చేస్తారా అవి? బాగున్నాయి కదా. గోళీలు మాత్రం ఉన్నాయి, గోళికాయలు అంటారు చూడు గోటీలు. అదే గ్లాస్ తయారైనాయి కదా. బాగున్నాయి తమ్ముడు. ఇవి ఎంత పడతాయి బౌల్స్ ఒకటి? స్టార్టింగ్ చిన్నది 50. అది పెద్దది 100. ఓకే. ఇది ఈ పాకెట్స్ 350. ఓకే ఓకే సూపర్. ఇవంతా కూడా ఫీడ్స్. ఇవంతా కూడా చేపలకు సంబంధించి ఫీడ్. ఇది ఫిష్ ఫుడ్ అని ఉంది ఆల్రెడీ రాశారు. ఓకే. ఇదంతా అవే చూడండి. చూడండి అవతలే వస్తాయా? ఓకే ఓకే. ఇక్కడి నుంచి ఇద్దాం. చిలకల బిర్యానీ నచ్చినాయి నాకు అయితే మాత్రం. ఉంది అంగోటి ఉంది ఇక్కడ కింద. అది బాగుంది కదా. చిన్న కూడా బాగుంది. ఇది ఓకే బాగుంది. చెప్పుదాం మేడం ఆక్సిజన్ మోటార్స్ ఎంత? అవి ఒకటి 500.
700 పడుతుంది. ఓకే ఓకే, అంటే వారంటీ ఏమైనా ఉంటుందా? నో వారంటీ ఉంది. ఓకే 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 ఓకే. ఇంకా ఇది ఎయిర్ పంప్. ఇది ఎయిర్ పంప్ అంటే లోపల గాలి మాత్రమే ఇస్తుంది. అవును ఓకే ఓకే. దీనికి పైపు స్టోన్ వస్తుంది, పైపు స్టోన్ లోపల పెట్టాలా, దీన్ని బయట పెడితే అది గాలి సానే ఉంటుంది. ఓకే నైస్ నైస్. ఇంకా అదేంటది సీట్ ఏంటది లోపల వేయడానికి? ఇది వాల్ పేపర్. లోపల అక్వేరియంలో వేయడానికి బ్యాక్ సైడ్ ఇది దానికి చూడడానికి. ఓకే ఓకే. ఇది వచ్చి స్టాబెల్కి ఫుడ్. అది ఇది టాటాస్ ఫుడ్. ఓకే టాటా ఐస్ ఫుడ్. సొంత సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, బాగానే పర్వాలా. ఇంకా ఇది బ్లూ మెడిసిన్. ఇది ఎందుకు అంటే నేను హెల్త్ బాగాలేకపోతే ఇచ్చేస్తావా? ఇది చూడు. ఈ బ్లూ మెడిసిన్ దేనికి? ఇది వాటర్లో ప్రాబ్లం ఉన్నా లేదా ఫిషెస్కి ప్రాబ్లం ఉన్నా ఇదంతా రికవరీ చేస్తుంది. రికవరీ చేస్తుంది. ఓకే నైస్ నైస్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఇంకా డబల్ ఎయిర్ పంప్. ఓకే ఇది అనేది డబల్ ఎయిర్ పంప్. ఇది సింగిల్ ఉండేది. సింగిల్? ఇది డబల్. డబల్. దీనికి ఇట్లా రెండు ఉంటాయి. అది మా ఆక్సిజన్ పంపేది, ఎయిర్ పంపేది. ఇది మనం రెండు పెట్టుకోవచ్చు. ఓకే ఇది ఫిల్టర్. అది దానికి ఫిల్టర్ ట్యాంక్లో పెడితే వాటర్లో డస్ట్ అంతా పిక్కుంది, స్పాంజ్ తీసుకుంటాం. స్పాంజ్లో తీసుకొని మళ్ళీ మనం దాన్ని పిండేయచ్చు. పిండేయచ్చు. వెరీ గుడ్. ఓకే బై బ్రో. ట్యాంక్ యాసిడ్. అది అదెందుకు? ఇది వేస్తే వాటర్లో ట్యాంక్లో వైట్ వైట్ గీతలు వల్ల చిన్న బట్టలు వేసుకొని వెళ్ళిపోతాం. సూపర్ సూపర్. ఇక్కడ పైప్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది సార్ వాటర్ పైప్స్ ఇలా ఉంటాయి. దీన్ని ఇట్లా పెట్టి దీన్ని తీసేయచ్చు ఇట్లా వాటర్. ఓకే ఓకే అట్లా తీసేచ్చా? ఓకే. ఇది కూడా వచ్చేసి ఇవి అంతా కూడా నెట్ సంబంధించింది అనమాట, ఫిష్ నెట్. ఫిష్ని ఒక పక్క నుంచి ఒక పక్కకి జరపచ్చుదంతా. ప్రెస్ చేస్తే దీంతో పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి కింద. అంటే ఆ పైన వాటర్ కిందకి వచ్చేస్తుంది. డస్ట్ ఏదైనా ఉన్నా కూడా తీసేయచ్చు. అట్లా ఇట్లా తీసేసుకోవచ్చు. ఓకే అట్లా అట్లంతా డస్ట్ పైకి వస్తుంది కదా. ఇదంతా మళ్ళీ కిందకి ఇక్కడ వేస్ట్లో వేయచ్చు. ఒకవేళ వేస్తాం. సూపర్ సూపర్. ఓకే గుడ్ గుడ్, వెరీ గుడ్. బాగా తెలుసు నీకు, నేను బాగా చెప్తున్నావు నిజంగా టాపిక్గా. ఇందులో బాగా క్యూట్గా ఉన్నావు. తమ్ముడు ఇక్కడ వచ్చి కొనాలనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు సలహా చెప్పు. వస్తాను ఏం కావాలా సార్ అని అడుగుతాను. ఫిషెస్ కావాలంటే చూడండి సార్ అంటాను. ఓకే ఓకే. వాళ్ళు చూస్తారు ఫిషెల్ రేట్ అడిగితే నేను రేట్ చెప్తాను. రేట్ చెప్తావా? ఓకే ఓకే. అంటే ఇక్కడ నువ్వు ఎక్కడ ఉంటావు? మీ నాన్న కూడా ఉంటారా? నేను ఉంటాను, మా మామ ఉంటాడు. మా మామ ఎక్కువ ఉండడు. నువ్వు ఎక్కువ ఉండవు? నువ్వేనా ఎక్కువ ఉండేది? సూపర్ తమ్ముడు. ఏం పేరు నీ పేరు? మిస్ బాబు. ఓకే ఓకే. బబ్లీ ఉన్నాం అయితే మొత్తానికి. ఓకే ఇంకా ఆల్మోస్ట్ అంతా కవర్ చేసిన, ఈ ఫిష్ షాప్ సంబంధించి కూడా మొత్తం కవర్ చేసినట్లే. ఓకే తమ్ముడు నేను వెళ్ళొస్తాను. ఓకే థ్యాంక్ యూ, బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. బాయ్ తమ్ముడు. ఓకే మీరు కూడా ఎవరైనా సరే వచ్చి ఫిషెస్ కొనాలంటే కూడా ఆ బాబు దగ్గరకు వచ్చి కొనొచ్చు. సో ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై బై.